నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి సీఎం పై సిబిఐ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన కేఏ పాల్ వివరాల్లోకి వెళ్ళబోయేముంది. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ ఢిల్లీ వెళ్లారట. సో సీఎం మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిబిఐ ఆఫీస్ దగ్గరికి వెళ్లారట. సో అక్కడికి వెళ్ళంగానే గేట్ దగ్గర ఆపేయడంతో సో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అడిగారట, సార్ ఎందుకు వస్తున్నారు, అసలు మీకు పర్మిషన్ ఉందా ఏంటి అని. అంటే అమిత్ షానే నన్ను పంపించారు, అసలు నాకు ఇష్టం లేదు, అసలు రావడం కంప్లైంట్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు, బట్ అమిత్ షా గారు నాకు ఫోన్ చేసి నన్ను కలిసి సిబిఐ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడంతో నేను రావడం జరిగింది. సో దయచేసి నన్ను లోపలికి అలో చేయండి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్తో చెప్పడంతో అలో చేయడం జరిగింది. మరి లోపలికి వెళ్ళి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఏం తెలిపారు, ఏం మాట్లాడారు అనేది కూడా బయటికి రాలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత కేఏ పాల్ గారు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, సో మరి ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో అది సీఎం మీద ఇచ్చాను, తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ మీద ఇచ్చాను, సో చాలా వరకు అక్రమంగా దోచుకుంటున్నారు ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు అని చెప్పేసి బ్యాంక్ ఖాతాలో నింపుకుంటున్నారు, అంతేకాకుండా జనాల కష్టాలు కూడా పట్టించుకోవట్లేదు, మరి ఏదైతే నాయకులు పరామర్శించడానికి వచ్చారో వ్యవసాయ కార్యలు కానీ అండ్ అలాగే రైతులని కానీ అండ్ అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు కూడా చాలా వరకు దాడులు జరిపించారు, నా మీదే కాకుండా చాలా మంది నాయకుల మీద కూడా దాడులు జరిపించారు, పోలీసులు కూడా ఏ మాత్రము పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోతున్నారు అండ్ అలాగే కొంతమంది రౌడీలను గూండాలను పెట్టి కొట్టిస్తున్నారు, ఇదంతా కూడా అన్యాయంగా భావిస్తున్నాను, అందుకే కేసీఆర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిబిఐ ఆఫీస్ కి వచ్చాను. సో మరి నేను ఏదైతే కంప్లైంట్ రాశానో అదంతా కూడా తీసుకోవడం జరిగింది, నా ఇష్టపూర్వకంగా అసలుకే రాలేదు కానీ అమిత్ షా గారు చెప్పడంతో సో తను చెప్పారన్న విషయం పెట్టుకుని అంటే దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ సిబిఐ ఆఫీస్ కి రావడం జరిగింది. సో రాబోయే రోజుల్లో సో మరి నేను ఎక్కడ సీఎం అయిపోతానేమో అని చెప్పేసి ఇలా అడ్డుకుంటున్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి వాపోయారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో నేనే సీఎం గా ఉంటాను, సో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని సమానంగా చూస్తాను, సో చూడటమే కాకుండా వాళ్ళ సమస్యలు అనేటివి కూడా నేను తీరుస్తూ ఉంటాను. మరి ఏదైతే మరి ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయో సో మరి నా మాట చొప్పున మోడీ గారు ఒడియా సహోదరిని అలా ప్రెసిడెంట్ చేయడం నాకు సంతోషకరంగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ముర్మికి నా ధన్యవాదాలు అని చెప్పేసి మరి అక్కడ చెప్పడం జరిగింది. మరి ఇంతకీ అసలు ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు, మరి దాని మీద ఎలాంటి రెస్పాండ్ ఉంటుంది, మరి సీఎం కేసీఆర్ గారు ఏమన్నా మాట్లాడతారా, లేదంటే మరి కార్యకర్తలు ఎలాంటి రిప్లైస్ ఇస్తారు ఏంటి అనేది కూడా ముందు ముందు తెలియబోతుంది. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.